వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామని సీఎం కేసీఆర్ మొదలు మంత్రులు ఎమ్మెల్యేలు గొప్పగా చెప్తూ ఉంటారు. అయితే సాగుకు 8 గంటలే కరెంట్ ఇస్తున్నారని అంటున్నారు రైతులు. అది కూడా రాష్ట్రమంతా పగటి పూట ఒకే టైంకు 3 ఫేజ్ విద్యుత్ సరఫరా అవుతోంది. యాసంగి సాగు సీజన్ కావడంతో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను కట్టడి చేసేందుకు డిస్కమ్లు ఈ నెల 18 నుంచి వ్యవసాయానికి కోతలు పెడుతున్నాయి. 15 గంటలు ఇస్తామని అధికారికంగా ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో 8 నుంచి 10 గంటలకు మించి 3 ఫేజ్ కరెంట్ ఇవ్వటం లేదు. ప్రస్తుతం రాష్ట్రమంతా వరి నాట్లు జోరుగా సాగుతూ ఉండటంతో రైతులంతా ఒకే సమయంలో మోటార్లు ఆన్ చేసి పొలాలకు నీళ్లు పెడుతున్నారు. దీంతో ప్రెజర్ పెరిగి ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు ఎక్కడికక్కడ కాలిపోతున్నాయంటున్నారు రైతులు. నిజానికి ఈ ఏడాది వానాకాలం సీజన్ నుంచే వ్యవసాయానికి కరెంటు కోతలు అమలవుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ 8 నుంచి 12 గంటలకు మించి కరెంటు ఇవ్వటం లేదు. ఈ ఆసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే బోర్లు బావులు కాలువల కింద నార్లు పోసుకున్న రైతులు కొద్ది రోజులుగా వరి నాట్లు వేసుకుంటున్నారు. ఉదయం 10 కల్లా కూలీలు వచ్చేసరికి ఇరువాలు దున్ని మడుల్ని రెడీ చేయాల్సి ఉంటుంది. రాత్రిపూట నీళ్లు పారితే తప్ప ఇది సాధ్యం కాదు. కానీ పగటిపూట మాత్రమే 3 ఫేజ్ కరెంట్ ఇస్తుండటంతో పొలాలకు నీళ్లు పెట్టేందుకు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. అసలే గ్రామాల్లో కూలీల కొరత తీవ్రంగా ఉందని ఉదయం పనికి వచ్చేసరికి నారుమడుల్ని సిద్ధం చేయలేకపోతున్నామని అంటున్నారు రైతులు. యాసంగి సీజన్ కావటంతో విద్యుత్ డిమాండ్ను కట్టడి చేసేందుకు డిస్కంలు రంగంలోకి దిగాయి. రాష్ట్ర సర్కార్ పర్మిషన్తో ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు కోతలు అమలు చేస్తున్నాయి. స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్కి చెందిన లోడ్ మానిటరింగ్ రెగ్యులేషన్ కమిటీ నుంచి జిల్లాల్లోని అధికారులకు ఆదేశాలు రావడంతో కొన్ని ఏరియాల్లో ఉదయం 5:30 నుంచి సాయంత్రం 5:30 వరకు మరికొన్ని ఏరియాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు 3 ఫేజ్ కరెంటు సరఫరా చేస్తున్నారు. దీనిపై రోజువారీగా సబ్స్టేషన్లలోని ఆపరేటర్లకు మెసేజ్లు వస్తున్నాయి. నిజానికి అగ్రికల్చర్ సెక్టార్కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:15 దాకా, మళ్లీ రాత్రి 11:30 నుంచి ఉదయం 6:30 గంటల దాకా, అంటే రోజుకు దాదాపు 15 గంటలు 3 ఫేజ్ కరెంటును సరఫరా చేయనున్నట్లు ఇటీవల ట్రాన్స్కో ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు. ఉదయం పూట మాత్రమే 3 ఫేజ్ కరెంటు సప్లై చేస్తుండటంతో రైతులందరూ ఒకేసారి బోర్ మోటార్లను ఆన్ చేస్తున్నారు. దీంతో ట్రాన్స్ఫార్మర్లపై ప్రెషర్ పెరిగి అవి కాలిపోతున్నాయి. కొన్ని ఏరియాల్లో ఫీజులు కొట్టేస్తున్నాయి. లైన్లు బ్రేక్డౌన్ అవుతున్నాయి. లో వోల్టేజ్తో మోటార్లు కాలిపోతున్నాయి.